సో ఎక్కడో మీరు చెప్పాను కదండి మీకు ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఇంకా బర్న్ అవుతూనే ఉందన్నమాట సో అయిపోయింది ఇంకా ఇంతేనా సో అప్పుడు చక్కగా వంట చాలా బాగా చేస్తాను సో వంట చేసేదాన్ని ఇన్లాసను చూసుకునేదాన్ని బాబుని చూసుకునేదాన్ని హస్బెండ్ ఒక ఫ్యామిలీ సెట్ అయిపోయింది మళ్ళా ఎక్కడో ఫైనాన్షియల్ ఊరుకోవట్లేదు సో ఎక్కడో ప్రతి రూపాయి హస్బెండ్ని అడగడానికి ఆత్మాభిమానం అడ్డ వచ్చింది ఏం చేయాలి ఏదైనా మిమ్మల్ని నొప్పించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా ఉంది మా ఆయన ఫీల్ అవుతాడు చెప్తే సో డెఫినెట్గా ఉందండి సో ఇలా అనుకుంటున్నాం కానీ ఏదో ఒకసారి ప్రవీణ్ ని నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఈ ఒకటి కొనుక్కున్నాను అప్పుడే ఇంకొకటి కొనే ముందు ఏమైందంటే ఇప్పుడే కదా తీసుకున్నావు అనేది ఒక హండ్రెడ్ రూపీస్ దగ్గర క్వశ్చన్ అయింది అది లైక్ నో ఆ క్వశ్చన్ ఈరోజు మిర్రర్ విజయలక్ష్మిని తయారు చేసింది ఆయన హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఉంటే ఈరోజు మిర్రర్స్ ఉండేది కాదు ప్రవీణ్ విడద్దు సో అప్పుడు అనిపించింది ఒక లేడీకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరము ఈ ఫైనాన్షియల్లీ ఇఫ్ యు ఆర్ ఇండిపెండెంట్ చిన్న చిన్న విషయాలకి హస్బెండ్ని అడగాల్సిన అవసరం లేదు లేదా మామల్ని అడగాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు మనమే తీర్చుకోవచ్చు అనే ఒక థాట్ మైండ్లోకి వచ్చింది అప్పుడు పుట్టిందే ఈ థాట్ ప్రాసెస్ అలా అనుకుంటుండగానే మా ఆయన్ని నేను అడగడము నాకు తెలిసిన రంగులు ప్రపంచం అంతా సినిమా ఇండస్ట్రీ అవ్వడము నేను చూసిందల్లా మేకప్ హెయిర్ ఇవి అవడం మూలన నాకు ఈ వ్యాపారం అయితే నాకు అవగాహన ఉంది కొంచెం కొద్దో గొప్ప అవగాహన ఉంది అనే ఒక ఆలోచన రావడం ఇమ్మీడియట్గా మా హస్బెండ్ని అడగడము ఆయన ఎస్ఎన్ చెప్పడము తర్వాత నాకు ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి నలభై వేల రూపాయల్లో టూ చైర్స్తో నేను సలోన్ స్టార్ట్ చేయడము సో అలా జరిగిందండి మిర్రర్స్ స్టార్ట్ చేయడము చాలామంది అడుగుతూ ఉంటారు మిర్రర్స్ అనేది బ్యూటిఫుల్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నానో తెలీదు కానీ మిరర్స్ అనేది చాలా యాప్ నేమ్ అని మిరర్స్ సక్సెస్ అయినా కానీ నాకు తెలియలేదండి అప్పట్లో కూడా అనుకున్నాను అంటే మనం ఇరవై నాలుగు గంటలు ఆడవాళ్ళు వెళ్ళి అద్దం ముందు చూసుకుండేది కానీ మగవాళ్ళు ఇప్పట్లో అందరు కూడా ఏంటంటే ఒక అద్దానికి అదే చూపిస్తుంది కానీ మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేసేది అదే కదా సో మీరు అన్నట్టు మేము పెద్ద మనిషిని మార్చేయలేము ఎవరిని ఒకరిని తీసుకెళ్ళి ఐశ్వర్యరాయ్ లాగా అమితాబ్ బచ్చన్ లాగా అభిషేక్ బచ్చన్ లాగో మేము చూపించలేము బట్ వీ వీ జస్ట్ ఫైన్ ట్యూనింగ్ చేస్తామండి వీ రీడిఫైన్ యువర్ రిఫ్లెక్షన్ సో ఐ ఆల్వేస్ సే దట్ మిరర్స్ మీన్స్ వీ రీడిఫైన్ యువర్ రిఫ్లెక్షన్ మిమ్మల్ని కొంచెం ఎన్హాన్స్ చేసి మీ బ్యూటీని చూపిస్తాము సో యా మిరర్స్ అనే పేరు నాకు చాలా ఇష్టమైన పేరు మీరే పెట్టారా నేనే పెట్టాను గౌరవ పాత్ర నేను చాలా ఇష్టమైన పేరు చాలా చాలా నాకు ఎన్నో ఇచ్చిన ఒక పేరు అది ఎంతోమందికి భోజనం పెడుతున్న ఒక పేరు అది ఒక మూడు వందల యాభై మంది కుటుంబాలని ఈరోజు పోషిస్తున్న పేరు అది సో ఆ రోజు రెండు చీరలతో మొదలైన ఆ సెలవును ఈరోజు శాఖోపశాఖలుగా కాకపోయినా ఉన్న సెంటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా చాలా అద్భుతంగా రాణించాము అదే కాకుండా ఈరోజు సౌత్ ఇండియాలో లీడింగ్స్ అలౌన్ నేను నెంబర్ వన్ అండ్ నేను అంటే కంట్రీలో నెంబర్ వన్ అని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను నెంబర్ వన్ కాబట్టి ఈవెన్ ఇన్ ద కంట్రీ కాకపోతే అది కొంచెం మరీ ఎగ్జాజరేట్ అవు చేసినట్టు అవుతుందని చెప్పట్లేదు బట్ వీఆర్ డెఫినెట్లీ బిజినెస్ పరంగా కానీ ఒక డిసిప్లిన్ పరంగా కానీ లేదా ఒక లేదా ఒక రెవెన్యూ పరంగా కానీ దేని ఒక స్టాండర్డ్స్ పరంగా కానీ ఏది తీసుకుంటే కూడా ఈరోజు మిరర్స్ అనే ఒక బ్రాండు కంట్రీలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది